సామాజిక బస్సు యాత్ర జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలనే కాన్సెప్ట్తో మరి 26 నుండి బస్సు యాత్ర స్టార్ట్ అవుతా ఉంది. అందులో భాగంగానే మేము నాలుగు ప్రాంతాల్లో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకటి కర్నూలు, రెండు నెల్లూరు, మూడోది వైజాగ్ తర్వాత ఏలూరు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు రెండో ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ కూడా వచ్చారు. మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కూడా మేమందరం భుజాన మోస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చూసినా ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఎవరికైనా సరే ఏ నాయకులు వచ్చినా హామీలు ఇచ్చారే తప్ప ఎక్కడా నెరవేర్చిన పరిస్థితులు లేవు. ఎప్పుడూ కూడా అవకాశాలు చేజిక్కించుకొని వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రజలను గాలి కొదిలేసిన సందర్భాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర సమయంలో ఆయన పేద ప్రజలందరినీ దగ్గర నుండి చూసి వాళ్ళ సమస్యలు విని మీకు ఏమి కావాలంటే మీకు ఎలా ఉంటే పాలన బాగుంటుందని చెప్పి వాళ్ళందరి దగ్గర ఒక డైరీ పెట్టుకొని రాసుకొని ప్రజలందరి అవసరాలు కూడా ఒక డైరీలో రాసుకొని ఒక నవరత్నాలని ఒక ప్రోగ్రాం తీసుకొని తద్వారా మరి పేదవాళ్ళందరికీ మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా హెల్ప్ జరిగే విధంగా మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతున్న సందర్భాల్లో ఇవాళ ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అత్యధిక మరి రాజకీయంగా కానీ మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి, ఇవాళ వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, అలాగనే మహిళల విషయంలో వృద్ధాప్యంలో ఉన్న మరి పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు పక్క రాష్ట్రాలు కూడా చాలా హర్షిస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు పక్కన రాష్ట్రంలో మరి పెన్షన్ విధానమే మేము కూడా కొనసాగిస్తామనండి. జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలకే కాదు ఖచ్చితంగా దేశానికి కూడా ఆదర్శం. ఎందుకంటే మరి ఇందాకన్న ఒక మాట చెప్పారు ఏమనంటే కరోనా టైంలో కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చాలామంది అమాయకంగా నవ్వి కొన్ని వ్యంగ్యాస్త్రాలు మాట్లాడిన సందర్భాలు మనందరం కూడా చూసాం. కానీ మరి ఆ రోజున ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే ఖచ్చితంగా కరోనా తొందరగా పోదు, ఖచ్చితంగా దానితో కలిసి మనం కూడా సహజీవనం చేయాలి, ఉన్న మెడిసిన్ జాగ్రత్తగా వాడుకోవాలి, తగు భద్రతలు పాటించండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు వీళ్ళందరికీ అర్థం కాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తానని చెప్పినప్పుడు వీళ్ళందరూ అన్నారు ఇవన్నీ సాధ్యపడేవేనా, జరుగుద్దా అని చెప్పి మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి పేదవాడు చదువుకోవాలా, రైతులందరూ బాగుండాలా, మహిళలు బాగుండాలా, అదేవిధంగా నాడు నేడు కింద స్కూళ్ళు బాగుండాలా, మెడికల్ కాలేజీలు కట్టే విధానం కానీ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ ఉంటే డెవలప్మెంట్ అంటే అంట కొంతమంది కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కంపెనీలు తేవడం అనేది మరి డెవలప్మెంట్ అంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నది ఏంటంటే ఏ నాయకుడు చూసినా ఎవడు చూసినా మాటలు చెప్పారే తప్ప ఈ పేదవాడి పక్షాన్ని ఎవడు నిలబడిన వ్యక్తి లేడు. కాబట్టి నేను ఖచ్చితంగా నిలబడతాను, వాళ్ళ కోసం యుద్ధం చేస్తానన్న చెప్పిన సందర్భంలో ఇవాళ పేదవాడికి పెత్తందారులు జరుగుతున్న యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పైన ఉంటే మరి పక్కన ఉంటే మరి అదేవిధంగా పెత్తందారుల వైపున మాత్రం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తను ఇష్టానుసారంగా ప్రవర్తించి మరి మీరందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసైన్డ్ భూముల విషయంలో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అసైన్డ్ భూమి మనకుంటే అమ్మాలి అంటే చాలా ఇబ్బందులు పడేవాడు, దాన్ని కొనేవాడు ఉండడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెగ్యులేట్ చేసి ఆ భూమిని మీ అందరికీ రిజిస్ట్రేషన్ కల్పిస్తానని చెప్తా ఉంటే మరి పేదవాడికి దాని మీద హక్కు కల్పిస్తూ ఉంటే ఒరే నాయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, ఒక ఆయన ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు, ఒక మినిస్టర్గా ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చి దాదాపు 100 ఎకరాల అసైన్ భూమిని దోచుకొని దాని విషయంలో సిట్లో దొరికిపోయి ఇవాళ అడ్డంగా విచారణకు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకసారి గమనించండి, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా పేదవాళ్ళది, మధ్యతరగతి వాళ్ళది. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం వాళ్ళ సంపద వాళ్ళకి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే లేదు లేదని చెప్పి పెత్తందారులు మాట్లాడిన మాటలు ఏంటంటే తెలుసా, ఈ రాష్ట్ర సంపద మాది, ఈ కులానికి ఒక కులానికి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సంపన్నులకు సంబంధించిన రాష్ట్రం కాబట్టి ఈ సంపద అన్న సంపద అంతా ఏదన్న ఉందంటే అది మాది అని చెప్పి వాళ్ళు తెలియజేయాలని చూస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పక్షాన మా అందరి పక్షాన కొంపు కాసి ఇవాళ మీరందరూ కూడా గమనించండి, ఆయన ఒక సామాన్యుడిని ఎప్పుడు ఎంపీని చేయాలన్నా కానీ
ఎవడన్నా ఎంపీని చేయాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలనే పాలసీ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఆలోచన విధానం అనేది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం అట్లా మార్చుకొని ఒక సామాన్యుడిని పార్లమెంటుకి పంపాలని చూసి పార్లమెంట్లో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఇంకొక 20-25 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఇలాంటి తరుణంలో బస్సు యాత్ర స్టార్ట్ అవుతా ఉంది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ నాయకులందరూ హాజరవుతా ఉన్నారు కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇంకా ఏమి కావాలి, ఎప్పుడన్నా చూసారా, ఎప్పుడన్నా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎవరు చూసినా అట్లా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద మాట్లాడతామన్న మాట ఏం తెలుసా, నీ కుటుంబంలో మేలు జరిగిందనుకుంటేనే నాకు ఓటేయండి, లేదంటే వద్దు, మీకు నచ్చిన వెళ్ళే నచ్చిన వైపు వేసుకోండి ఓటు అని చెప్తా ఉన్నాడు. అది దమ్మున నాయకుడు చెప్పే మాటలు మాత్రమే. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదోడి పక్షాన్ని నిలబడి, మధ్యతరగతి వాడి పక్కన నిలబడి, ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్న సందర్భంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జగన్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నాం, ఎన్ని వేళల ఎప్పుడైనా సరే ఎనీటైం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా ఎంపీలుగా కాకుండా కార్యకర్తల్లాగా ఎప్పుడు కూడా జెండా భుజాన పెట్టుకొని కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇంత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.